ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంకొక నూతన శుభోదయం దేవుడు మనకు అనుగ్రహించారు ప్రియులరా. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ దినము ఒక గొప్ప వాగ్దానము. ఆ వాక్య భాగమును మనం చదువుకుందాం. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు నీవే. కీర్తనలు 4:1. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు నీవే. ప్రియమైన దేవుని పిల్లలకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఇరుకులో నుండి విశాలత కలగజేయవాడు ఆయనే. ఇరుకులో నుండి విశాలతను కలగజేయడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కొన్ని సమయాల్లో మనం ఉన్నటువంటి స్థలము, మనకున్నటువంటి ఆర్థిక వనరులు, మనకున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు అవన్నిటి నుండి విడిపించే దేవుడైన ఇరుకు నుండి విశాలతలోకి, చీకట్లో నుండి వెలుగులోనికి, పాపము నుండి పరిశుద్ధతలోకి, మూడు బారిన స్థితిలో నుండి ఫలించే స్థితిలోనికి, పెంట కుప్పల నుండి పేదలను పైకి లేవనెత్తివాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు ఎప్పుడూ కూడా ఆయన చేయి కార్యములు చాలా దీన స్థితిలోంచి సంపన్నమైనంత స్థితిలోనికి నడిపిస్తారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. ఒక బానిసగా శరశాలలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి పరో పక్కన సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన దేవుడు ఈరోజు నీ పరిస్థితి ఎంత దీనముగా, ఎంత దయనీయముగా, ఎంత ఇరుకులో, ఇబ్బందులలో, ఎటు తోచలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను తీసుకుని వచ్చి ఒక సంతోషకరమైన, ఆనందకరమైన స్థితిలో కూర్చుండబెట్టగలిగిన దేవుడు. ఇందులో ఏ విషయంలోనూ సందేహించవలసిన పరిస్థితి లేదు. ఆయన మన ప్రతి ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి మనల్ని విడిపించి ఆనందకరమైన స్థితిలోనుకు, విశాలవంతమైనటువంటి పరిస్థితులను ఆయన మనకు కలగజేసి నూతన దీవులను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాంటి కృపచేత దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాం. అటు కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మమ్మకిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, నీకు వందనాలు. ఈరోజు మా ప్రియుల్లో అనేకులు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి ఎటు తోచక, ఏం చేయాలో తెలియక ప్రభువా కలవరం చెందుతుండగా మీరు గొప్ప వాగ్దానం చేస్తున్నారు, ఇరుకుల్లో నుండి విశాలతమైన స్థలంలో నడిపిస్తానని. నడిపించగలిగిన దేవుడు నీవేనని మాకు మరలా ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ ప్రత్యేకమైన దీవునితో నింపండి ఈ దినం ప్రభువా. నేను ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి, గొప్ప కార్యములు జరిగించండి. అయా మబ్బు తొలగిపోయినట్లు ప్రతి కష్టాలు బాధల నుంచి విడిపించి ఒక సంతోషకరమైన, ఆనందకరమైన దేశంలో మీరు స్థిరపరచండి. మీరే కృప చూపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.